హాయ్ అండి, ఈరోజు మనం కరకరలాడే పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఉల్లిపాయ పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, శనగపిండి, కారం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, సాల్ట్ టేస్ట్కు సరిపడినంత, కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిర్చి. ముందుగా ఆనియన్స్ని మధ్యలోకి కట్ చేసుకుని సన్నగా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా సన్నగా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా సన్నగా స్లైసుల్లాగా తరిగేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం. సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయలోకి కొద్దిగా టేస్ట్కు సరిపడినంత సాల్ట్, నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నానండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ ఇలా విడివిడిగా అయిపోయేలాగా కొంచెం ప్రెస్ చేస్తూ నలపాలండి. సాల్ట్ వేసి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. మనం పిండి యాడ్ చేసేటప్పుడు వాటర్ కలపకుండా సరిపోతుందండి, ఈ వెట్నెస్ సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా కొద్దిగా చూసి వేసుకోండి, ఎందుకంటే శనగపిండి కదండి, దానిలో కొంచెం సాల్ట్ ఎక్కువైనా కానీ అది టేస్ట్ మారిపోతుంది. సో ఒకవేళ తగ్గింది అనుకుంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కారం, అలాగే పచ్చిమిర్చి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ వేయకపోయినా కానీ వాటరీగా ఉంది. సో ఇప్పుడు దీనిలోకి మనం శనగపిండిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి శనగపిండిని యాడ్ చేస్తున్నానండి. కావాలి అనుకుంటే కొద్దిగా ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను యాడ్ చేయట్లేదు. బియ్యపిండి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్గా ఉంటాయండి. సో బియ్యపిండి కావాలి అనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పిండిలో అయితే నేను ఎటువంటి వాటర్ వేయకపోయినా మనకి వాటర్ వేసినట్టుగా వచ్చింది. సో ఇలా ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అవుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం. చూసారు కదండి, వీటిని గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మిగతా పిండిని కూడా మొత్తం వేసేసుకుంటున్నానండి. ఎక్కువ ఫ్రై అయితే ఆనియన్ కదా చేదు వచ్చినట్టు ఉంటుంది. సో గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కరకరలాడే వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.